కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా మహిళలు పాల్గొన్నారు. టీజీ భరత్ ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ప్రజల స్పందన ఎలా ఉందో మా రిపోర్టర్ చంద్రశేఖర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా ఉంది. టీడీపీ అభ్యర్థి భరత్ కర్నూలులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. భరత్కి ఎలాంటి స్పందన ఉంది, విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఆయన ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి. ప్రజల్లోకి ఏమని చెప్తున్నారు, ఎలా వెళ్తున్నారు? సార్ నేను ఆల్రెడీ విజన్ యాత్ర చేసి ప్రజల దగ్గర నుంచి ఐడియా తెలుసుకున్నా, ఎట్లా ఊరిని డెవలప్ చేయాలా నా కళ్ళతో చూసిన. సో ఒక అవగాహన వచ్చింది బాగా. డైలీ 6 గంటలపై 65 రోజులు తిరగడము, ప్రతి ఒక్కరితో తెలుసుకొని ఒక మేనిఫెస్టో చేసినాను 18 అంశాలతో. చంద్రబాబు గారి నాయకత్వం కర్నూలుకు వచ్చినప్పుడు తను లాంచ్ చేయడం జరిగింది మేనిఫెస్టో. సో ఈ 18 అంశాలు అనేది నా ప్రకారం ఊపిరి లాంటివి అనమాట కర్నూలుకి. అవన్నీ నెరవేరుస్తానని హామీ ఇస్తూ ప్రతి ఒక్కళ్ళ దగ్గర పోవడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇవన్నీ అంశాలు నెరవేరుస్తానమ్మా 5 ఏళ్ళలో అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ప్రధానంగా మీరు ఇచ్చిన హామీలు ఏమి? వాటరు మేజర్ ఇష్యూ కర్నూలుకి. సో చెక్ డ్యామ్ చేసినాం అనుకోండి, ఇది ఆల్రెడీ ఫాదర్ లైఫ్ లాంగ్ అంటే ఇంక ఎప్పటికి ఉండరాదు వాటర్ సమస్య అనేది అని చెప్పి 2014లోనే జీవో తెప్పించారు, అప్పుడు ఫాదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అది 2014లో డాడీ ఓడిపోవడం, అది పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. సో అవి ఆల్రెడీ జీవో వచ్చిండే, దాన్ని మరీ రివైజ్ చేయడం, కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి తీసి. మొన్న కూడా చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయన నాతో చెప్పడం, సార్ ఇది ఖచ్చితంగా చేయాలంటే చెక్ డ్యామ్ ఫస్ట్ అదే నేను మాడిచ్చింది. సో చెక్ డ్యామ్ వస్తే వాటర్ సమస్య ఉండదు. అన్ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున ఉంది కర్నూలులో. మనకి ఆల్రెడీ చంద్రబాబు గారు ఇక్కడ ఇండస్ట్రియల్ జోను, తర్వాత ఎయిర్పోర్ట్ ఇచ్చారు. ఒక పెద్ద ఇండస్ట్రీస్ రావాలంటే జనరల్గా ఎయిర్పోర్ట్ ఉందా లేదా అని చూస్తారు, జోన్ ఉండేదే కాక. అట్లాంటిది అన్ని సౌకర్యాలు ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చారు మనకి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాను రాను డెవలప్ అవుతుంది. సో ఇండస్ట్రీస్ తెచ్చేకి నా వంతు నెట్వర్క్, నా ఉండే ఎక్స్పీరియన్సు మాట్లాడి మేము ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తెస్తే పక్కన అనంతపూర్ ఎట్లా డిస్ట్రిక్ట్ గ్రో అయింది ఒక కియా మోటార్స్ నుంచి, దానికన్నా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని హామీ ఇవ్వడం. సో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నారు, స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తుందా ఓటేసి గెలిపించేసుకొని పన్ను చేయించుకోవాలనే స్టైల్లో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడుండే నాయకుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే లేదనుకుంటున్నాడేమో నాకు అప్పుడే అర్థం కాలే. ఎందుకంటే 2 నెలల నుంచి ఏమి పనులు పట్టించుకోవడం లేదు. ఓల్డ్ టౌన్లో భయంకరంగా దోమల సమస్య ఉంది. కమిషనర్తో మాట్లాడచ్చు, రివ్యూ చేయొచ్చు. స్టిల్ ఆయన ఎమ్మెల్యే, మరి ఎందుకు చేయడం లేదు, ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నా. ఎంతసేపు రాజకీయమే చేయడము, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని పైన దాంట్లో ఉంటే వాళ్ళు దేవుళ్ళ లెక్క కనిపిస్తారు, అవతల వాళ్ళంతా దయ్యాలు భూతాలు లెక్క కనిపిస్తూ ప్రతిసారి కమెంట్స్ చేయటము. ఈ పక్క ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినాడు, మరి ఇప్పుడు అక్కడ పోయి తిట్టని ఇక్కడ తిడుతున్నాడు. సో ఆయనకు వాల్యూస్ ఎథిక్స్ లేదు. సో ఇప్పుడు మెయిన్ సమస్య కర్నూలులో, ఓల్డ్ టౌన్లో ఈ ఎండాకాలంలో కూడా దోమ సమస్య ఉంది. విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? అంటే పాజిటివ్ ఫీలింగ్ ఉంది సార్. ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా వాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఫేస్లో చాలా బాగుంది. సో హోప్ఫుల్లీ ఇట్ వీ విల్ గెట్ పాజిటివ్ రిజల్ట్. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా 18 అంశాలు ప్రజలకు హామీలు ఇస్తున్నాను. ఎన్నికల్లో విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ప్రజల నుంచి స్పందన కూడా బాగుందని టీజీ భరత్ చెబుతున్నారు.